మంత్రాలయంలో స్థిరపడ్డానికి ముందు రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాలు ధ్యానం చేసిన ప్రదేశం పంచముఖి అని చెప్తారు. మంత్రాలయం సందర్శించే భక్తులకు ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. మంత్రాలయ దర్శనం అయిపోయిన తర్వాత మేము పక్కనే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచముఖి టెంపుల్కి బయలుదేరాం. మంత్రాలయం సందర్శించే అనేక మంది భక్తులు ఇక్కడ హనుమాన్ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి సమయంలో ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు. ఈ ప్రసిద్ధ ఆంజనేయ ఆలయం ఒక కొండపై ఉంది మరియు చాలా పురాతనమైనది. హనుమంతుని విగ్రహం ఒక పెద్ద రాతిపై స్వయంగా అవతరించినట్లు నమ్ముతారు. అసలు ఈ పంచముఖి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామి అంటే రావణుడు మరియు రాముడు మధ్య యుద్ధ సమయంలో ఉద్భవించారని చెప్తారు. యుద్ధ సమయంలో రావణుడు పాతాళ రాజు అహిరావణ సహాయం తీసుకున్నాడు. అహిరావణను చంపడానికి ఒకే సమయంలో 5 వేరువేరు దిశల్లో ఆంజనేయ, హయగ్రీవ, నరసింహ, గరుడ, వారాహ ముఖాలతో పంచముఖి హనుమంతుని రూపంలో ఆవిర్భవించి అహిరావణ్ణి సంహరించారు. మనం దగ్గరికి అయితే వచ్చేసాము. మంత్రాలయం నుంచి వెళ్ళేటప్పుడు రోడ్స్ స్టార్టింగ్లో కొంచెం బాగున్నప్పటికీ ఊర్లోకి వెళ్ళగానే కొంచెం చిన్నవిగా మరియు ఎగుడు దిగుడుగా ఉన్నాయి. వాతావరణం చూస్తుంటే మంచి పల్లెటూరులోకి వెళుతున్నట్లుంది. ఇక్కడ ఒక తాతగారు పెడుతున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ వీడియోలో కనబడతారు. సో చివరి వరకు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. అదిగో అక్కడ కనబడుతుంది కదా ఆ కొండే మనం వెళ్ళబోతున్న పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనేక స్థానిక ఆటోలు, వ్యానులు మరియు బస్సులు కూడా ఉన్నాయి. ఆలయానికి సమీపంలో కొన్ని దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ పూజకి సంబంధించిన వస్తువులతో పాటు దేవుడి తాయితులు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతారు. టెంపుల్లోకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. మెట్ల మార్గంలో మన పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి పాదముద్రలు మనకి దర్శనమిస్తాయి. అక్కడ నుంచి ముందుకు నడిస్తే రైట్ సైడ్లో చూడవచ్చు కింద వేరే టెంపుల్ కూడా ఉంది. మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చి కిందకి వెళదాం. ప్రజెంట్ అయితే మొబైల్ ఫోన్స్, కెమెరాలు లోనికి ఇవ్వలేదు. ఇందాక పైనుంచి చూసాం కదా ఆ టెంపుల్కి వెళుతున్నాం. ఇక్కడ గుడి ప్రాంగణం అంతా ఇలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ ధ్వజస్తంభంతో పాటు నాగప్రతిష్ట కూడా ఉంది. అంతేకాకుండా హనుమంతుని పాదుకలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు హనుమంతుని ప్రత్యేక పాదుకలను బయట ఆలయంలో చూడవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం హనుమంతుని కోసం ఒక జత పాదుకలను వేస్తారు. ఎందుకంటే హనుమంతుడు పాదుకలతో పంచముఖి చుట్టూ తిరుగుతాడు. అవి ఒక సంవత్సరంలోనే చిరిగిపోతాయి లేదా అరిగిపోతాయి. కాబట్టి భక్తులు ప్రతి సంవత్సరం కొత్త పాదుకలను కుట్టవలసి ఉంటుంది. ఈ సాంప్రదాయం ఈనాటికి కొనసాగుతుంది. మనము పంచముఖి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఆయన్ని చూపించాను కదా, అతనే ఈయన. ఈయన ఆంజనేయ స్వామి మీద ఉన్న భక్తిని ఈ రకంగా ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారి విందామా? ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని మేము కూడా ప్లే చేసాం. ఈ దేవాలయం చుట్టూ ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు ఉన్నాయి. ఆలయం వెనుక తూర్పు వైపు గ్రామదేవత గుడి ఉంది, అది కొండల మధ్యలో ఉంటుంది. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి, వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అవును, గంటను చూస్తే గుర్తుకు వచ్చింది. వీడియోను పాజ్ చేసి ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
ఇక్కడ చూశారు కదా, మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. కొంచెం చూసుకుని వెళ్ళండి. పైన గృహలో టెంపుల్ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మనం మెయిన్ టెంపుల్ వైపుకి వెళుతున్నాం. ఇక్కడ వెళ్లేదారిలో హనుమంతుని బెడ్ అండ్ పిల్లో చూడవచ్చు. ఇది మంచము మరియు దిండు ఆకారంలో ఉన్న భారీ రాయి. హనుమంతుడు పంచముఖి వద్ద నివసించిన ఆ రోజుల్లో విశ్రాంతి తీసుకోవడానికి లేదా నిద్రించడానికి ఉపయోగించిన బండ ఇదే. పంచముఖిలో హనుమాన్ విమానం అనే విమాన రూపంలో అమర్చబడిన శిలలు కూడా ఉన్నాయి. హనుమంతుని మంచము మరియు విమానము రెండు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు ప్రతిరోజు ఇక్కడ పూజలు కూడా జరుగుతుంటాయి. ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? లైక్ ఇట్ కామెంట్ ఫాలో ఫాలో VRS విజన్. థాంక్స్. నమస్తే.